ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రాజెక్టులో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారితో సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై మంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సాధించారని అన్నారు. గత ప్రభుత్వం ప్రోటోకాల్కి భిన్నంగా కాపర్ డ్యాంల నిర్మాణానికి ముందే డయాఫ్రామ్ వాల్ నిర్మించి పెద్ద తప్పిదం చేసిందని మంత్రి అన్నారు. ఎగువ దిగువ కాపర్ డ్యాంలు పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ స్పిల్వే, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాం, నది మల్లింపు పనులు పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. గత ఏడాది కంటే 1.26 లక్షల క్యూసెక్కుల అదనపు నీటి పెరిగే అవకాశం ఉందని అన్నారు. కాపర్ డ్యాంల నిర్మాణానికి మునిపే డయాఫ్రామ్ వాల్ ఎందుకు నిర్మించారు అనే ప్రశ్నకు గత ప్రభుత్వం నుండి నేటికి సమాధానం రాలేదని అన్నారు. పోలవరం వైఎస్ రాజశేఖరరెడ్డి కళ అని మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి, అయితే పూర్తి చేసేది మాత్రం వైఎస్ జగన్ అని మంత్రి స్పష్టం చేశారు.